नमस्ते प्रति माट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू एपी व्यू नेनु जोश्ना मुंदुगा हेडलाइंस ప్రపంచాన్ని కలవర పెడుతున్న ఇరాక్ ఉగ్రవాదుల దాడులను ఖండించిన భారత్ డిఎంకే పై కుష్పు అసంతృప్తి మీడియాకు రాజీనామా లేఖ విడుదల బియాస్ విద్యార్థుల గల్లంతపై హైకోర్టు ఆగ్రహం మొరియం చెల్లించాలంటూ హిమాచల్ ప్రభుత్వానికి ఆదేశం उदय किरण आखरी चित्रम ऑडियो विडुदला हाजरैन विशिता आरपी पटनायक डीआईजी बालकृष्ण पै एपी मुख्यमंत्री चंद्रबाबू सीरियस अय्यारु सोमवारं रामकुप्पम लो हेलीपैड वद्द बाबु पीए पै पोलीसुलु चेज चेसुकुन्नारु ई व्यवहारं तो टीडीपी कार्यकर्तलकु पोलीसुलकु मध्य तोपुलाट जरिगिंदि जरिगिन घटन गुरिंचि तेलुसुकुन्न बाबु डीआईजी बालकृष्ण पै सीरियस अय्यारु संबंधित सीए पै चर्यलु तीसुकोवालनि सूचिंचारु मुख्यमंत्री चंद्रबाबु नायडु सोंत जिल्ला चित्तूरु पर्यटनलो पोलीसुलु अत्युत्साहं प्रदर्शिंचारु దీంతో ఖాకిలపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది రామకుప్పంలో హెలిప్యాడ్ వద్ద చంద్రబాబు పిఏపై పోలీసులు చేయి చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి ఈ వ్యవహారంలో టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ఈ ఘటన గురించి తెలుసుకున్న చంద్రబాబు డీఐజీ బాలకృష్ణపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మరోవైపు రామకుప్పం హెలిప్యాడ్ వద్ద అపశృతి చోటు చేసుకుంది రామకుప్పం హెలిప్యాడ్ వద్ద టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వాహనాలు ఢీకొన్నాయి సత్యవేడు ఎమ్మెల్యే వాహనం తంబలపల్లి ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొంది ఈ ఘటనలో సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య స్వల్ప గాయాలయ్యాయి ఇది బంగారు కిరీటం కాదు ఈ ముఖ్యమంత్రి పదవి ఈ రోజు ముళ్ళ కిరీటం ఎందుకంటే ఆర్థిక వనరులు లేవు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు మళ్ళీ మనం కష్టపడాలి డబ్బులు సంపాదించాలి మళ్ళా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి తద్వారా మళ్ళా మీకు సమక్షేమ కార్యక్రమాలు చేసి మీ జీవితాలు బాగు చేయాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది కష్టపడడం నాకు కొత్త కాదు మీరు చూశారు నిద్రపోయే సమయం తప్ప 24 గంటలు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా అదే చేశాను మళ్ళీ చేస్తాను తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతుంది పర్యటనలో తనదైన శైలిలో అధికారులకు ఆయన చుక్కలు చూపిస్తున్నారు విద్యుత్ సబ్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ జరుగుతున్న పనితీరును దగ్గరుండి పరిశీలించారు బాబు అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు అధికారుల పనితీరు సరిగ్గా లేదని గుర్తించిన ఆయన వారిపై మండిపడ్డారు అనంతరం బాబుకు వందలాది మంది ప్రజలు వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు ఈ సందర్భంగా జరిగిన చిన్నపాటి తోపులాటలో ఎమ్మెల్యే సత్యప్రభ అదుపు కోల్పోయి కింద పడ్డారు కూర్చోండి మేడం చెప్పు పట్టు పది ఉండండి మా మన చూడండి ఆవేశం కూర్చోండి మేడం
కాలేజీలో అడ్మిషన్లు మొదలు కావడంతో విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ పై ఒకొలికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఏపీ విద్యార్థుల ఫీజులను అక్కడి ప్రభుత్వమే భరించాలని తెలంగాణ మంత్రి జగదీశ్వరరెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల ఫీజులను తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఆఫీస్ కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఆంధ్రలో చదివినా ఎక్కడ చదివినా ఆ విద్యార్థుల యొక్క ఫీజులు స్కాలర్షిప్లను తెలంగాణ ప్రభుత్వమే భరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు రూల్స్ ప్లస్ గతంలో ఉన్న సాంప్రదాయాలను ఆధారంగా తీసుకున్నటువంటి నిర్ణయం. మన ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. మనం ఎందుకు చెల్లించాలనే మాట వచ్చినప్పుడు మనమైనా చెల్లించాలి లేకపోతే ఆ ప్రభుత్వం చెల్లించాలి చెల్లింపు చేయాలి. కానీ అర్ధాంతరంగా పిల్లల చదువులు మాత్రం మరి మానకుండా చూడాల్సిన బాధ్యత మానవత్వ హృదయంతో ఒక ప్రభుత్వంగా మన మీద ఉందని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఆ రకంగా అవసరమైతే ఆ ప్రభుత్వంతో మాట్లాడండి. విద్యార్థులందరికీ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అరేంజ్మెంట్ కానీ పే చేయడం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ఇతర రాష్ట్రంలో చదువుకున్న ఈ యొక్క స్కీమ్ను వర్తింపజేయాలి. దీంట్లో ఏమాత్రం కూడా తేడా రాకూడదు అనడం ఆయన కూడా మరి దానికి సుముఖంగానే ఉన్నాడు. మహంకాళి అమ్మవారి బోనాలు రంజాన్ బతుకమ్మ పండుగలను ధూమ్ధామ్గా చేసుకుంటామని మంత్రి పద్మారావు తెలిపారు. సోమవారం రంజాన్ మహంకాళి జాతర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి పద్మారావు మీడియాతో మాట్లాడారు. రంజాన్ పండుగను ప్రభుత్వం తరపున ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. రంజాన్ పండుగల సందర్భంగా ఏదైతే మైనారిటీలకు ఫెసిలిటీ కానీ తర్వాత వేరే ఒక బోనాల్ ఫెస్టివల్ కానీ ఇంకొక అన్ని ఫెస్టివల్స్కి ట్విన్ సిటీస్లో మన మొత్తం తెలంగాణలో ఎటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరఫున అందజేయాలనే దాంట్లో ఈరోజు చర్చ జరిగింది. ప్రతి ఒక్క మసీద్ ఇమామ్లకు కానీ మౌజంలకు కానీ ఒక 1 మంత్ శాలరీ కూడా అలాగే అన్ని ఫెసిలిటీస్ కూడా ఏదైతే వాటర్ ఫెసిలిటీస్ కానీ కరెంట్ ఫెసిలిటీస్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ చాలా అనేక ప్రాబ్లమ్స్ ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నారో రంజాన్లో స్పెషల్గా అందరికీ గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. అందరు కూడా ప్రతిపక్షం వాళ్ళు అందరు కూడా ఎమ్మెల్యేస్ పార్లమెంట్ సభ్యులు అందరూ సహకరించారు. మీటింగ్ సుదీర్ఘమైన 4 గంటల పాటు జరిగిన మీటింగ్లో సీఎం గారు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు. దాని జీవో కూడా ఇస్తారు. ఈ పండుగ నుండే స్టేట్ ఫెస్టివల్గా అమలు చేసేసాం. దాని తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ అంతా ఇక్కడ ఈ పండుగ కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ కార్పొరేషన్ అంతా ఇంటర్ వాటర్ సప్లై ఫ్రమ్ 29 అంటే 29 తారీఖు నుండే ఇవన్నీ ఫెస్టివల్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ పండుగ కంప్లీట్ అయిపోయేదానికి కూడా ఎక్కడెక్కడ బోనాలు ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయో ఆ సరౌండింగ్ బస్తీల్లో ఎక్కడ వాటర్ అవన్నీ ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.